గర్భసంచి. గర్భసంచి అప్పుడు కొంచెం ఇట్లా కడుపు నొస్తుంది, బ్లీడింగ్ అవుతుంది. టెస్ట్లు అన్నీ చేయించినాం, ముక్క పరీక్ష చేయించినాం ఫస్ట్. మా హస్బెండ్ ఇంకా ఆయన ఇక్కడికి వెళ్ళి తీసుకుందాము మెడిసిన్స్ బాగా పనిచేస్తుంది, అన్నం కూడా కొంచెం తినగలుగుతుంది. వెల్కమ్ టు పునాల్ సార్. ఇక్కడ వన్ టైం యూస్ చేశారండి, వన్ టైంలో వారికి చాలా చేంజెస్ అయితే అని చెప్తున్నారు. సో మనం స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాము, ఇది ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, ఈ వన్ మంత్లో వారికి ఎలాంటి చేంజెస్ ఉన్నాయని చెప్పేసి పేషెంట్ అయితే రెడీగా ఉన్నారు మాట్లాడడానికి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, పేరు రమాదేవి. ఎక్కడి నుంచి వచ్చినారు? కర్నూలు నుంచి వచ్చినాను. పేషెంట్ ఎవరండి? మా అమ్మ. ఏం పేరు? జయమ్మ. జయమ్మ వయసు ఎంత ఉంటుంది? 55. 55 సంవత్సరాలు ఉంటాయి. ఏం క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్స్? గర్భసంచి. గర్భసంచికి వచ్చిందా? ఎన్ని రోజులు అయిందండి వచ్చి? 9 నెలలు. 9 నెలలు. ఓకే. సో బయట ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా ఆల్రెడీ? చేసి. ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? అంటే ఫస్ట్ ఆపరేషన్ చేయించినాము, చేయించిన తర్వాత కీమో పెట్టినారు, రేడియేషన్ పెట్టినారు, 21 రోజులు రేడియేషన్ పెట్టినారు. తర్వాత ఒక 5 సార్లు కీమో పెట్టినారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇది చెప్తుంటే మా హస్బెండ్ ఇంకా ఆయన ఇక్కడికి వెళ్ళి తీసుకుందాము మెడిసిన్స్ బాగా పనిచేస్తున్నాయి అంటున్నారు అని చెప్పి చెప్పినారు. చెప్తే ఇంకా సరేలే అని అడ్రస్ ఫోన్లో అడిగితే చెప్పినారు వీళ్ళు, వచ్చి మెడిసిన్స్ తీసుకోండి, ఒకసారి అయితే వాడండి 45 రోజులకి అని చెప్పినారు. తీసుకొని పోయినప్పటి నుంచి వాడినాం ఇప్పటి వరకు. అప్పుడైతే కొంచెం వీక్నెస్గానే ఉండిండే, హెయిర్ అంతా ఏం లేకుండిండే, అక్కడక్కడ ఒక్కొక్కటి ఉండేది. ఇప్పుడు హెయిర్ అంతా బాగా వచ్చింది, అన్నం కూడా కొంచెం తినగలుగుతుంది, కొంచెం బాగా అయింది మేడం, ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది, బాగుంది. అందుకని ఇంకా 2వ సారి కూడా మెడిసిన్స్ తీసుకోవాలనే వచ్చినాము ఇక్కడికి. డాక్టర్ని కూడా కలిశారు కదా? ఈ వర్కులు అని డాక్టర్ చెప్పారా? చెప్పాం మేడం. ఇప్పుడు ఏం చెప్పారు మళ్ళీ డాక్టర్ మీకు? ఏం లేదు, బాగుంది, అట్లే బాగా తగ్గిపోతుంది, అప్పుడప్పుడు కీమో ఒకటి పెట్టించండి, ఇంకా తొందరగా కవర్ అవుతుంది మొత్తము అని చెప్పేసినారు. అంటే సరే అని చెప్పినాం. పెయిన్ కొంచెం నొప్పి ఉందంటే మేడం అది ఆయిల్ అవన్నీ యూజ్ చేయండి, అది కూడా తగ్గిపోతుంది అని చెప్పినారు. అందుకని ఇంకా మందులు తీసుకొని పోదామని వచ్చినాం మేడం. క్యాన్సర్ అని గుర్తించడానికి మీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్కి వెళ్ళారు? మా అమ్మకి నా కొడుకు పుట్టినప్పుడు మంత్లీ ఆగిపోయినాయి మేడం. ఆగిపోతే తర్వాతకి కొంచెం మళ్ళీ నా కొడుక్కి 5 ఇయర్స్, అప్పుడు కొంచెం ఇట్లా కడుపు నొస్తుంది, బ్లీడింగ్ అవుతుంది అని నాకు చెప్పింది. చెప్తే మా అక్క నర్స్ అన్నమాట, ఆమెకు చెప్పినాము ఇట్లా పనక ఇట్లా అమ్మకు బ్లీడింగ్ అవుతుంది అని చెప్తే మా అక్క ఉండి లేదులే హాస్పిటల్కి చూపిద్దాము అని చెప్పి తీసుకువెళ్ళాం. అప్పుడు స్కానింగ్ అంతా చేయించినాం, చేయించేసరికి టెస్ట్లు అన్నీ చేయించినాం, ముక్క పరీక్ష చేయించినాం ఫస్ట్. ముక్క పరీక్ష చేపిస్తే అప్పుడు తెలిసింది అప్పుడు అమ్మగారికి చెప్పారా క్యాన్సర్ అని? అప్పుడు అప్పుడు చెప్పలేదు. చెప్పలేదు మేడం, ప్రాబ్లమ్స్ ఇంకా చెప్పకూడదు మేడం, చాలా ఎక్కువ నిండా. ఇప్పుడైతే కొంచెం బాగా అయినాం మేడం, ఇంకా అదే అనుకున్నాం మేడం, మా డాడీ లేడు కనీసం మా అమ్మ నాన్న ఉండాలా మాకి అనే ఉద్దేశంతోనే ఇంత దూరం వచ్చినాం మేడం. ధైర్యంగా ఉండండి, ఏం కాదు, మీకు మంచి జరుగుతుంది, ఇక్కడికి వచ్చారు కదా, ఎన్ని మార్పులు జరిగాయి, మీకు అది కూడా తగ్గిపోతుంది. మనస్ఫూర్తిగా ఆడుకోండి, రోజు యాక్టివ్గా ఉండండి, కొంచెం భోజనం ఎలా చేయాలని డాక్టర్ చెప్పారా? చెప్పారు మేడం. దాన్ని పాటించండి, మంచి జరుగుతుంది. ఓకేనా? మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంచి జరగాలని. మంచి జరిగాక మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. సరే మేడం, థ్యాంక్ యూ.